Rajuvaiya, Maharajuvaiya, Rajuvaiya, Maharajuvaiya. ఆంధ్రుల అభిమాన నటుడు, ఇద్దరు భార్యల ముద్దుల భర్త పాత్రకు చిరునామాగా ప్రేక్షకుల హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించుకున్న శోభన్ బాబు వర్ధంతి నేడు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ కమర్షియల్ యుగంలోకి అడుగుపెడుతున్న తొలినాళ్లలో కృష్ణా గుంటూరు జిల్లాల నుండి ఎందరో యువకులు చలనచిత్ర రంగం దిశగా అడుగులు వేసి ఆ రంగంలో అగ్రనటులుగా ఎదిగి కీర్తి ప్రతిష్టలు సంపాదించారు. అలా చలనచిత్ర రంగం వైపు ఆకర్షితులైన వారిలో ఉప్పు శోభన చలపతిరావు అనే శోభన్ బాబు కూడా ఒకరు. నా జీవితంలో నటుడుగా నన్ను నేను అభినందించుకున్న ఒక గొప్ప చిత్రం మల్లెపూ, దానికి కూడా దర్శకులు వారే. ఇట్స్ ఎ మైల్డ్ దో హార్టనింగ్ మూవీ, ఇట్స్ ఎ మైల్డ్ మూవీ. ఆయన దగ్గరకు వచ్చి ఫస్ట్ మల్లెపూ తీద్దాం అనుకున్న టైంలో అడిగారు, బాబు ఎత్తుద్దామని ఉందని. ఏమో మీరు ఆలోచించుకోండి, మీ కన్విక్షన్ మీద నాకు ధైర్యం ఉంది, కానీ ఆ సినిమా హిట్ అవుతుందనే ధైర్యం నాకు లేదు. కానీ మీరు మరుసటి వారు ఇద్దరు నిర్ణయించుకుంటే మాత్రం ఐఎమ్ రెడీ టు డూ దిస్ అని మొత్తం మీద తీశారు. అద్భుతమైన సక్సెస్ అయింది. మళ్ళీ యాక్చువల్గా నాకు సెకండ్ లైఫ్, అదే ఐ మీన్ పిక్చోరియల్గా సెకండ్ లైఫ్ నాకు అదే ఇచ్చింది. మల్లెపూ నుంచి మళ్ళీ అప్ స్వింగ్ స్టార్ట్ అయింది, ఫాలోడ్ బై కార్తీక దీపం, అనదర్ సూపర్ హిట్. చిత్ర పరిశ్రమలో బయట కూడా నేను చాలా బిజినెస్ పట్టు మనుషులని, పెద్ద బిజినెస్ మ్యాన్ అని అందరూ అనుకుంటాను. కానీ నా బిజినెస్ మైండెడ్నెస్ నాకే తెలుసు. ఐఎమ్ వెరీ పూర్ బిజినెస్ మ్యాన్ అండ్ ఎ వెరీ బ్యాడ్ బిజినెస్ మ్యాన్. ఎందుకంటే ఒక రెండు మూడు చేసాం చిన్న చిన్న బిజినెస్ లేవు, చేతులు కాలటం కాదు, చేతులు కాళ్ళు రెండు కాలిపోయింది. అట్లా ఐఎమ్ ఎ వెరీ పూర్ బిజినెస్ మ్యాన్. ఉన్నదేదో జాగ్రత్త పడటం తప్ప, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఉన్నదాన్ని జాగ్రత్త పెట్టుకోవడం తప్ప, ఐ కాంట్ బి అడ్వెంచరస్ ఇన్ ఎనీ బిజినెస్ యాంగిల్. అందుకే నిర్మాణానికి అసలు ఇప్పుడు పోలా. రామారావు గారు, నాగేశ్వరరావు గారు ఇద్దరు కూడా నటుడుగా నాకు ఎంతో స్ఫూర్తినిచ్చారు. యాక్చువల్లీ ఐ వాజ్ స్పిరిటెడ్ ఓన్లీ బై దట్ టాలెంట్. అంతేగాని అంత మునుపు నాకు యాక్చువల్గా స్టేజ్ అనుభవం కూడా లేదు. వారి సినిమాలు చూసి అలా రామారావు గారిలాగా ఉండాలి, లేకపోతే ఇలా నాగేశ్వరరావు గారిలో ఉండాలి. ఈ సీన్ నాగేశ్వరరావు గారు ఎంత అద్భుతంగా చేశారు, ఆ సీన్ రామారావు గారు అంత అద్భుతంగా చేశారు. అదే ప్రాతిపదిక తప్ప ఇతరత్ర అప్పుడు ఎక్స్పోజర్ కూడా ఉండేది కదా, ఫారిన్ మూవీస్ ఇవన్నీ చూసే అవకాశాలు లేదు. ఇప్పుడు మీరు అందరూ అదృష్టవంతులు అనుకోండి, బీబీసీ స్టార్ ప్లస్ వాటిల్లో మహానటులను చూసుకునే అవకాశం వచ్చింది. చిన్న చిన్న పిల్లలు కూడా ఎంతో బాగా చేస్తున్నారు. వీరాభిమన్యం చాలా గొప్ప గొప్ప హిట్ అయింది. 15 సెంటర్స్లోనే ఎంతో 100 డేస్ అప్పుడే ఆడింది. నాకు కూడా నటుడుగా చాలా మంచి పేరు వచ్చింది. అయితే ఒక ఇబ్బంది ఏమొచ్చిందంటే, ఆ తర్వాత మైథలాజికల్ పిక్చర్స్ ఎవరు తీయలే. మైథలాజికల్స్ కాస్ట్లీ అని కానివ్వండి, లేకపోతే సోషల్ అడ్వెంట్ ఆఫ్ సోషల్ మూవీస్ రావడం వల్ల కానివ్వండి, ఎవరు తర్వాత మైథలాజికల్ పిక్చర్స్ తీయడానికి సాహసించలే. దాంతో నాకు వచ్చిన ఇబ్బంది ఏమైందంటే, మైథాలజీలో ప్రూవ్ అయ్యాడు, మైథాలజీ బాగానే చేశాడు అభినందుడుగా, హౌ అబౌట్ సోషల్స్? ఇతను సోషల్ పిక్చర్లో ఎలా చేస్తాడో చూడాలి, మరి అది క్వశ్చన్ మార్క్ కదా అన్నారు. దాంతో నాకు క్వశ్చన్ మార్క్ అయింది లైఫ్. సో మళ్ళీ ఐ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ ది స్క్రాచ్, ఫ్రమ్ ఏబీసీ. సోషల్ పిక్చర్లో మళ్ళీ చిన్న చిన్న వేషాలు వేయటం ప్రారంభించాను. దాంతో గడిచి గడవకుండా, కాఫీ కొంటే భోజనం లేక, భోజనానికి ఉంటే కాఫీ లేక, ఈవెంట్కి లేక, 12 తెల్లారి కాఫీని గురించి గుర్తు రావటం, సరే ఇంకా 6 గంటల టైం ఉంది కదా అని అనుకోవటం, సర్దుకోవటం, ఇలా ఎత్తుపల్లాల జీవితంలో మళ్ళీ ఏమైందంటే, చిన్న చిన్న వేషాలు వేయడానికి ప్రిపేర్ అయ్యాను. ఎందుకంటే గడవాలి కదా, నెలకు 250 రూపాయలు కావాలి. అప్పటికే 4 పిల్లలు, నా తొలి చిత్రం చిత్రపు నారాయణమూర్తి గారు, బిఆర్ నాయుడు గారు భక్త సేవల్లో మంచి అవకాశం ఇచ్చారు. 35 లాంగ్ ఇయర్స్ ఈ పరిశ్రమలో. అసలు జీవితంలోనే 1 ఇయర్ అంటే చాలా కష్టం. అలాంటి సినీ పరిశ్రమలో అడుగడుగున ఎత్తుపల్లాల మధ్యలో, అడుగడుగున జయాపజయాల మధ్యలో వీటన్నిటిని తట్టుకుంటూ 35 లాంగ్ ఇయర్స్ నేను వచ్చానంటే, ప్రయాణం చేశానంటే ఎందరో మహానుభావులు, వాళ్ళలో ఏ ఒక్కరిని మర్చిపోలేను. చాలామంది నాకు చెప్పాలంటే కామేశ్వరరావు గారు,
కేఎస్ ప్రకాశ్రావు గారు, టి ప్రకాశ్రావు గారు, సాతినేని రామారావు గారు, దాసనారాయణరావు గారు, రాఘవేంద్రరావు గారు, బాపు గారు, ఇలా చాలామంది దర్శకులు నన్ను తీర్చిదిద్దారు. సంపూర్ణ రామాయణం తీసిన బాబు గారు ఒక యాక్షన్ మూవీ తీయటం, ఒక రాముణ్ణి ఒక జాకీ హార్స్ రైడర్, ఒక హార్స్ రైడర్గా అఫ్కోర్స్ విత్ సెంటిమెంటల్ బ్యాక్గ్రౌండ్ చూపించాలనే ఆలోచనే చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కారణం సాధారణంగా ఆలోచన రాదు. రాముడు అంటే ఓ ప్రశాంత జీవి, కామ్ క్వయట్ డిగ్నిఫైడ్ డీసెంట్ పర్సన్. జాకీ అట్లా కాదు, క్వైట్ ఆపోజిట్. సో ఆ వేషాన్ని నాకు ఇచ్చి అది దాన్ని ప్రజారంజకంగా వారు తీర్చిదిద్దారు. అట్లాగే కళ్యాణ తాంబూలం బాపు గారు వారి సృష్టి, ఆ చిత్రం అంత పెద్దగా గొప్పగా విజయాన్ని సాధించకపోయినా నాకు చాలా నచ్చిన చిత్రం, చాలా అందంగా తీశారు ఆ చిత్రాన్ని. గొప్ప చిత్రాలు కాబట్టి ఆయన కూడా మహా దర్శకుడు, కళా తపస్వి, వారి గురించి ప్రత్యేకంగా చెప్పేది ఉంది. చెప్పిన వారు ఎవరున్నారు? సో జగమెరిగిన బ్రాహ్మణునికి జంజీనరా అని వారి గురించి ఇవాళ నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలామంది అపోహ పడేవారు, మా తరంతోనే సినిమా పరిశ్రమ అయిపోతుంది ఆగిపోతుందని. నేను ఎప్పుడూ ఆ అపోహ పడేవాడిని కాదనుకోండి, ఎందుకంటే ఎప్పుడూ ఏది ఎవరి కోసం ఆగదు, ఏది ఎవరి కోసం ఆగదు. ఇవాళ ఒక శోభన్ బాబు సర్టన్ క్యారెక్టర్స్ వేయకపోతే ఆ క్యారెక్టర్స్ నా కోసం ఆగవు. కృష్ణా జిల్లాలోని మైలవరానికి చెందిన ఈయన లాయర్ కాబోయి యాక్టర్ అయ్యారు. ఇంటర్మీడియట్ విజయవాడలో, డిగ్రీ గుంటూరులోని ఏసీ కాలేజీలో చదివిన శోభన్ బాబు లా చదవడం కోసం మద్రాసు నగరంలో అడుగుపెట్టి చలనచిత్ర రంగం వైపు ఆకర్షితులయ్యారు. ఆయన నటించిన తొలి చిత్రం 1959 విడుదలైన దైవబలం. ఆయనకు పేరు తీసుకొచ్చిన సినిమా 1965 విడుదలైన వీరాభిమన్యు. అది ఒక వీర భారత కులాంగన కంటిక ఉష్ణ బాష్ప బిందువులు చరిత్రపై పడిన దుస్సహ దుర్భర దుర్దినము. 10-10 మందిలో ఒక మహాసాధి పైట చరంగు లాగి ధర్మం దిగద్రావి రక్కసి రాజ్యము తాండవమాడిన దుర్ముహూర్తం. అది పాంచాలి పటాంచలాపహరణమా? కాదు, కౌరవ్యాంచ దిన ప్రేత పటాంచలాపహరణం. అది పాండవ పట్ట మహిషి వేణిగ్రహణము కాదు, జగటన్ రుచ్యన్ముచ్చుకాంత భయప్ర పాణిగ్రహణం. అవమాన భారంతో ఆక్రందించిన అసహాయురాలి అశ్రుధారలు ప్రళయకాల జంఛానల జర్జరీకృత మహాజలధారలై హస్తినాపుడిపై మృత్యుధారలు కురియక ముందే ఆ పరమ సాధ్వి కోపం మహాతాపమై మీ పాలిట శాపమై రక్తారుణ నయనాంచల విక్షేపమై మీ వంశక్షయం కాకముందే చేసిన పాపానికి పశ్చాత్తాపడి అమేయమైన ఆర్యధర్మానికి కట్టుబడి ఇప్పటికైనా పాండవులతో సంధి చేసుకోసి యోధన నీ సుతుల హితుల సోదరుల ప్రాణాలు దక్కించుకో. దైవబలం సినిమాకు వీరాభిమన్య సినిమాకు మధ్య దాదాపు 5 గ్యాప్లో అనేక సినిమాల్లో అతిథి పాత్రల్లో నటిస్తూ చలనచిత్ర రంగంలో తన ఉనికిని కాపాడుకుంటూ వచ్చిన శోభన్ బాబు వీరాభిమన్య సినిమాతో హీరోగా మారిపోయారు. వీరాభిమన్య తర్వాత శోభన్ బాబు నటించిన పౌరాణిక సినిమా సంపూర్ణ రామాయణం. రాముడి పాత్రకు పేరు మోసిన ఎన్టీఆర్కు దీటుగా ఆయన ఈ చిత్రంలో నటించారు. శ్రీరామచంద్రుల వారు తమ దర్శ కోరుతున్నారు. రమ్మను. తల్లి నమస్కారం. రాముడు మీ దీవెనలకై వచ్చాడు. పితృవాక్య పరిపాలనా దక్షుడు కావాలి. తండ్రి గారు అస్వస్థమై ఉన్నారా? లేక నా వల్ల ఏదైనా అపచారం జరిగిందా? జరగవచ్చునని సందేహిస్తున్నారు. అందువల్ల వారి ఆజ్ఞను నన్ను విసిదపరచమన్నారు. అనతెవ్వండి. నీ స్థానంలో భరతునికి పట్టాభిషేకం జరగాలని, నీవు 14 వనవాసం చెయ్యాలని మీ తండ్రి గారి ఆజ్ఞ. మహద్భాగ్యం. మనస్ఫూర్తిగా సమ్మతిస్తున్నావా? త్రికరణ శుద్ధిగా తండ్రి ఆనది తలదాల్చి వెళ్తా. పట్టాభిషేక ముహూర్తమే నీకు ప్రయాణానికి ముహూర్తం. శుభలగ్నం శుభప్రదం. Thank you.
1970లలో పౌరాణిక సినిమాలకు ప్రజాదరణ క్రమంగా తగ్గుముఖం పట్టింది. మారిన ప్రజాభిరుచికి అనుగుణంగా వారి అభిరుచికి తగిన పాత్రల్లో నటించడం ఆరంభించారు శోభన్ బాబు. అలా నటించిన సినిమాల్లో ఒకటి మానవుడు దానవుడు. ఈ సినిమా శోభన్ బాబుకు మంచి పేరు తెచ్చిపెట్టింది. మానవుడు దానవుడు తర్వాత కొంతకాలం వరుస విజయాలు సాధించారు శోభన్ బాబు. జీవన తరంగాలు, శారద, పుట్టినిల్లు మెట్టినిల్లు, మైనర్ బాబు, ఇదాలోకం, గంగామంగ, ఈ సినిమాలన్నీ ఆర్థికంగా ఘన విజయం సాధించడంతో అగ్రహీరో స్థాయికి ఎదిగిపోయారు శోభన్ బాబు. ఏమిటో ఈ బోర్డు సద్దు నువ్వు ప్రొద్దున్నే సర్దుకోకూడదా? జీవితం అందులోనూ ఎవరు ప్రతి క్షణం మొత్తం చూడండి. రాత్రిలో ఇంకా మూడు సవాలు పొద్దుంది, ఇంట్లో ఇంకా ఏడు సేర్ల మల్లె పూలున్నాయి, ఒంట్లో ఇంకా 30 ఏళ్ల యవ్వనం ఉంది, కట్టుకున్న భార్య కనుక జీవితాంతం పక్కనే ఉంటుంది, ఆలస్యమైన పర్వాలేదు, తగ్గండి. తగ్గుతాము కానీ సరిగ్గా ఎలాంటి సమయాల్లోనే. పాపం మహానుభావుడు ఉమ్మరఖయ్యం గారు ఏమన్నారో తెలుసా? తెలీదు. భర్త గారు రేపు రొద్దున ఊరు వెళ్తూ ఉంటే భార్య ఇవాళ రాత్రి పెట్టి సర్దొద్దని మాత్రం చెప్పలేదు. అవును, నువ్వు ఇలా తెల్లవారులు ఈ పెట్టె సర్దుతూనే ఉంటే నన్ను గుడ్లు అప్పగించి చూస్తూ కూర్చున్నారు కదా. అబ్బబ్బా, ఇలా ప్రతిదానికి అడ్డం వస్తే నిజంగానే తెల్లవారిపోతుంది. మీరు మహా ఉంటే 2 రోజులేగా, 2 జతలు చాలుగా. ఏమో మరి, ఎందుకో తెలియదు గాని ఈ అందాల చందమామ, ఈ అందాల చందమామ గారు నన్ను తెగలరి పెట్టేస్తారు. తీసుకువెళ్ళిన సామాన్లు జాగ్రత్తగా తీసుకురండి. ఏమిటో ఏమిటో ఇవాళ ఈ చల్లటి పిల్లగాలి నా ఒళ్ళంతా పులకింపచేస్తుంది. అబ్బబ్బబ్బబ్బా, మీ గొడవలో టవల్ పెట్టడమే మర్చిపోయాను. ఈ టవల్ చూడపట్టు, ఈ చల్ల ఆపలేదు, ఈ చల్ల ఆపలేదు. సరే, హీరోగా అగ్రస్థానానికి ఎదిగిన శోభన్ బాబు మహిళా ప్రేక్షకుల్ని ఆకట్టుకునే కథాంశంతో నిండిన సినిమాల్లోనే ఎక్కువగా నటించారు. ఆ క్రమంలోనే ఆయన ఇద్దరు అతివుల మధ్య నలిగిపోయే పాత్రల్లో నటించవలసి వచ్చింది. చివరికి ఆ ఇమేజ్ లోనే ఆయన స్థిరపడిపోయారు. పెద్ద గొప్ప, నేనెంత భయపడ్డానో నీకేం తెలుసు? ఎందుకు నన్ను ఏడిపించా? ఏమిటి ఇదంతా? ఏం లేదు, నాకేదైనా జరిగిందనుకో నువ్వేం చేస్తావు చూద్దామని నాటుకోండి. అమ్మో, నీకేదైనా అయితేనా? ఒకవేళ నేను చచ్చిపోతే? నేను చచ్చిపోతాను. నేను గోదాట్లో దూకితే? నేను దూకేస్తాను. నేను ఊరేసుకుంటే? నేను ఊరేసుకుంటాను. నిన్ను గట్టిగా పట్టుకుని ముద్దు పెట్టుకుంటే? నేను పెట్టేసుకుని అలాంటి వేషాలే. అసలు నీ జోలికి రాకూడదు, నేను వెళ్తాను. అవును, మళ్ళీ రేపు కలుస్తాంగా. కలవడం అన్నది ఇక కల్లో జరగదు. పరీక్షలు దగ్గరికి వచ్చాయి, ఇక నేను చదువు మానేస్తే మా అక్క అంతే నన్ను చంపేస్తుంది. నీ అక్కే నేను ఎక్క పట్టుకుని నా దగ్గర లాక్కు చేర్చి చేస్తాను చూడు. అది నీ వల్ల కాదు. చూస్తావుగా ఈ లాయర్ బుర్ర ఎంత మంచి ప్లాన్ వేస్తుందో చూస్తా. సురేష్ సంస్థతో శోభన్ బాబుకు ప్రత్యేక అనుబంధం ఉంది. ఆ సంస్థతో ఆయన ఎన్నో సినిమాల్లో నటించారు. అవన్నీ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. జీవన తరంగాలు, చక్రవాకం, కక్ష, దేవత, మండే గుండెలు, ముందడుగు తదితర సినిమాలు ఈ కాంబినేషన్లో వచ్చినవే. ఆగడాల పిల్లోడైనా
పెట్టుకున్నా ఆ కళ్ళలోన అందాల విందమ్మ నువ్వు. వాచేసుకుంటే వందేళ్ల పంట వద్దంటే విందమ్మ నువ్వు. చెయ్యస్తే చేమంతి బుగ్గ చెంగావి గల్లేరు మొగ్గ. చెయ్యస్తే చేమంతి బుగ్గ చెంగావి గల్లేరు మొగ్గ. చోటుంది చూడు ఎల్లు వచ్చి గోదారమ్మ ఎల్లా కింద పడ్డారమ్మో. కొంగు సాటు అందాలని పెరడాలే చేస్తుంటే సొగ్గాడు. ఆగడాల పిల్లోడైనా నీ ఓడు. అనే పాత్రకు ప్రతిరూపం శోభన్ బాబే. కార్తీక దీపం గోరింటాకు వంటి సినిమాల్లో ఆయన ఇటువంటి తరహా పాత్రలో నటించారు. రాము, ఫీజు మీరు కట్టారా? ఏ కట్టకూడదా? కట్టకూడదని కాదు, ప్రతిసారి ట్యూషన్ మేము వచ్చే డబ్బుతో జీతం కట్టేవాడిని. ఈసారి వాళ్ళు కూడా ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయారు. మీరు ట్యూషన్ కూడా చెప్తారా? ఇంతకాలం ట్యూషన్ చెప్పే చదువుకున్నాను. మీరు పని చేయండి, రేపటి నుంచి మా ఇంటికి వచ్చి మా చెల్లికి తమ్ముడికి ట్యూషన్ చెప్పండి. ఏమిటండి, ఏమైంది? తేలిస్తే నేనే స్టార్ట్ చేసేవాడిని కదయ్యా. మరి బండి చూస్తే కొత్త వాళ్ళకి కనిపిస్తుంది కదండి. ఈ మధ్య ట్రబుల్స్ అన్ని కొత్త వాళ్ళకే. ఇలా ఒకసారి ఇవ్వండి, నేను ఒకసారి ట్రై చేసి చూస్తాను. మీరన్నట్టు ఈ మధ్య ట్రబుల్స్ అన్ని కొత్త వాళ్ళకేనండి. నువ్వేమిటి, మెకానిక్వా? కాదండి, డాక్టర్. డాక్టర్ కార్ గురించి ఏం తెలుస్తుందయ్యా? కేవలం వెరీ సింపుల్, మనిషికి జబ్బు చేస్తే మంచం ఎక్కుతాడు, కారుకు జబ్బు చేస్తే రోడ్డు కాగిపోతుంది, అంతే. మీరు లేవండి. దీనికే జబ్బు లేదండి. దీనిలో పెట్రోల్ లేదండి. పెట్రోల్ లేదా? అవునండి, పెట్రోల్ లేదు. మీ దగ్గర స్పేర్ ఉందండి? ఉంది. అయితే చూడండి. బాలే ఓడివయ్యా, ఇదంతా నీకెలా తెలుసు? చెప్తానికి డాక్టర్ని. మనుషుల జబ్బులు ఏం చేసే డాక్టర్ని చూశాను, కానీ కార్ల జబ్బులు ఏం చేసే డాక్టర్ని చూడలేదు. ఎక్కడికి వెళ్ళాలి? సివి రోడ్ అండి. సివి రోడ్డా? నేను అక్కడికేనయ్యా.
ఎవరింటికి? నెంబర్ 3 రావు గారింటికి. రావు గారిలా? అవునండి. నేను అక్కడికేనయ్యా. ఏం పని? వారి పిల్లలకే ట్యూషన్ చెప్పాలి. నేను అందుకేనయ్యా. అయితే మరి నేను ఎందుకండి? అయ్యో ట్యూషన్ చెప్పడానికి కాదు, ట్యూషన్ చెప్పడానికి కాదు, పిల్లలు చూడటానికి. పిల్లలు చూడటానికి. థ్యాంక్ యూ. నువ్వు ఇది కంప్లీట్ చేసిరా, నేను డ్రాప్ చేస్తాను. అలాగే. శోభన్ బాబు పలుమార్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి ఉత్తమ నటుడిగా నంది అవార్డులు పొందారు. 1969, 71, 72, 73, 76 సంవత్సరాలలో ఉత్తమ నటుడిగా నంది అవార్డులు ఆయనవే. ఇవి కాక అనేక ప్రైవేట్ సంస్థల నుండి ప్రతిష్టాత్మక అవార్డులు ఎన్నో పొందారు శోభన్ బాబు. పరిశ్రమ ఎందరినో పురుగులను దీపం ఆకర్షించినట్టు ఆకర్షించి వారిని మసి చేస్తుంది. ఆ సత్యాన్ని తెలుసుకున్న శోభన్ బాబు
సినీ రంగంలో తను ఆర్జించినదంతా రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి పెట్టి ముందు చూపుతో వ్యవహరించారు. తన తర్వాతి తరానికి మార్గదర్శకులుగా వ్యవహరించారు. సంపాదించిన కాలంలో ఆయన తీసుకున్న జాగ్రత్తలు చూసి తర్వాత కాలంలో ఆయన అడుగు జాడల్లో నడిచి లబ్ధి పొందిన నటులు ఎందరో ఉన్నారు. వారి ఆత్మశాంతి చేకూర్చాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ ఆయన కుటుంబ సభ్యులందరికీ కూడా నా ప్రకార సానుభూతిని తెలియజేస్తున్నాను. 1 అవర్లో అన్ని చూసుకుంటూ వెళ్ళిపోయాడు అంటే అతను ఇది ఉన్నవాళ్ళు బాధపడవలసిందే కానీ అబ్బాయి పుణ్యం చేసుకుని ఎవరిని ఏ విధమని హీరోగా వచ్చాడు, హీరోగా వెళ్ళిపోయాడు. అది చాలా ఇదైన విషయం. అందుకని వాళ్ళ ఫ్యామిలీ ఆయన ఆత్మకి శాంతి కలగాల అని కోరుకుంటున్నాను. యాజ్ ఎ మదర్లీ అఫెక్షన్ ఎనకు ఎక్కువగా అబ్బాయితోటి. మా అమ్మని అమ్మ అనే పిలిచేవాడు ఆయన. మా అమ్మ కూడా తన సోబన్ బాబు కూడా తనకు కొడుకు అని ట్రీట్ చేసేది. అంత ఫ్యామిలీ రిలేషన్షిప్ ఉంది మా రెండు కుటుంబాల మధ్యన. ఇలాంటి సంఘటన జరగటం చాలా దురదృష్టకరం. మళ్ళీ ఇంకా పిలుపు రాదు, మళ్ళీ నన్ను అత్త అనిపించేవారు ఎవరు ఉండరు. I miss him a lot. I cannot think that he is not with us. Oka hero ante ila dignified ga undali anadaniki oka pedda example Shobhan Babu garu. We'll always miss him, especially nenu chaala. I will really miss him a lot endukante chaala nerchukunnanu ayana daggara nunchi to be a good human being. Ayana footsteps anedi golden footsteps, a golden man. అంటే ఒక రకంగా ఏదో అంటారు వైరాగ్యం అని. సో హెల్త్ పర్ఫెక్ట్గా చూసుకుని ఆయన కెరీరు ఆయన ఇనఫ్ అనుకున్న టైంలో ఆపేసి ఇంట్లో కంఫర్టబుల్గా హ్యాపీగా ఉన్న ఒక మనిషి ఒక మ్యాసివ్ స్ట్రోక్ వచ్చిపోవటం అనేది ఐ డోంట్ నో వాట్ టు సే. ఇక దీనికి లిమిటే లేదు. శోభన్ బాబు గారి క్యారెక్టరే అది, రియలిస్టిక్. ఆయన అంటే మనసులో ఒకటి పెట్టుకుని బయటకు ఒకటి మాట్లాడే క్యారెక్టర్ కాదు. ఎంత బాగా అన్న ఆయనకు నచ్చితే ఎంత బాగా నేర్పేవారండి. ప్రసాద్ ఇట్లారా, ఏంటి డల్గా ఉన్నావు? ఆయనకి ఎప్పుడు డల్గా ఉండకూడదు, ఎప్పుడు బ్రైట్గా ఉండాలి, ఎప్పుడు ఫ్రెష్గా ఉండాలి. ఏం లేదనే, ఏదో ఆలోచిస్తున్నారా? ఒక్కడే గుర్తుపెట్టుకో, జీవితంలో నీకు ఎవరైనా నచ్చలేదనుకో, నువ్వు వాళ్ళకి దూరంగా ఉండు అనేవారా. ఆయన కూడా మరి నాకు ఆయన ఎక్కడ ఫీల్ ఎందుకు ఫీల్ అయ్యారో నాకైతే తెలియదు, కానీ సినిమా ఇండస్ట్రీకి చాలా కాలంగా దూరంగా ఉన్నారు ఆయన, నాకు తెలుసు అది. ఆయన క్యారెక్టర్ అంతే. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, మనకి యాక్టర్స్లో మీకు తెలిసిన యాక్టర్స్లో 75 సంవత్సరాలుగా సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది యాక్టర్స్ మీరు చూసుంటారు. మాబోటి వాళ్ళని కూడా చెప్పుంటాం ఈయన ఇలా ఆయన అలా అని. కానీ సినిమా యాక్టర్స్లో హీరోల్లో రియల్ జెంటిల్మన్ శోభన్ బాబు గారు. ఆయన ఇచ్చిన సలహాల మూలంగా ఇవాళ నేను ఈ రోజున ఈ స్థితిలో ఉన్నానంటే దానికి శోభన్ బాబు గారి సలహాలు ఎంతో కారణం అని నేను గట్టిగా చెప్పగలను. చాలా మంచి వ్యక్తి, కొన్ని నియమాలు పెట్టుకొని ఆ నియమాలకి తగ్గట్టుగా, ఎందుకంటే చాలామందికి చాలా ఆలోచనలు ఉంటాయి కానీ వాటిని ఆచరణ పెట్టడం అనేది చాలామందికి కష్టం. కానీ శోభన్ బాబు గారు ఏమైతే నియమాలు పెట్టుకున్నారో ఆ నియమాలను అన్నింటినీ కూడా తూచా తప్పకుండా పాటించారు. ఆయన ఉన్నన్ని రోజులు కూడా ఒక కింగ్ లాగానే ఉన్నారు తప్ప ఏ రోజున కూడా దేనికి కాంప్రమైజ్ అనేది అవ్వాల. 6 గంటలు దాటిన తర్వాత షూటింగ్ చెయ్యను అంటే ఖచ్చితంగా 6 గంటలు దాటిన తర్వాత చేయలేదు. అలాగే ఆదివారాలు నేను పనిచేయను, ఆదివారాలు నా కుటుంబానికే నేను కేటాయిస్తాను అని అన్నారు. అలాగే ఆదివారాలు పని చేయకుండా కుటుంబంతోనే ఉండేవారు. ఇది ఎవరు తీర్చలేదు. చాలా అరుదుగా ఉంటారు ఇలాంటి వాళ్ళు. చాలామంది వస్తారు, చాలామంది పోతారు, కానీ చాలా అరుదుగా వస్తుంటారు, చాలా అరుదుగా ఉంటారు. నాకు ఇండస్ట్రీలో ఒకే ఒక ఆప్త మిత్రుడు, ఏదున్నా మంచి ఉన్నా చెడున్నా ఇద్దరు మాట్లాడుకునేవాడు. ఎప్పుడు పేరుతో పిలుచుకోలేదు, బావగారు బావగారు అనే మాయతారు. లాస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడే వచ్చి ఫోన్ చేసి వెళ్ళాను, చాలా సేపు 2 అవర్స్ కూర్చొని. 90 ఏళ్ళు బతుకుతాడు అనుకున్నాను. అంత డిసిప్లిన్ మనిషి, అంత ఆరోగ్యవంతుడు. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్. హీరోగానే వెళ్ళిపోయాడు.
హీరోగా తప్ప జనానికి ఇంకో రకంగా కనిపించకూడదు అనుకున్నాడు. అందుకే 12 సంవత్సరాల నుంచి ఒక్క కెమెరా ముందు కుట్రాల ఆనిముచ్చా లాంటి సినిమాలు 11 సినిమాలు చేశాడు నాతో. గోరింటాకు, స్వయంవరం, బలిపీఠం, ఒకటిగా ధర్మపీఠం దగ్గర వెళ్ళింది. ఇలా 11 సినిమాలు, అన్ని అద్భుతమైన సినిమాలు, అన్ని 100 డేస్ రిజుబులి సినిమాలు. నటుడుగా ఎవరికైనా ఏ డైరెక్టర్కి ఎలా మూల్డ్ అవ్వాలి అలా మూల్డ్ అయిపోయేవాడు. అంత డిసిప్లిన్ ఆర్టిస్ట్ని చూడండి. మా పరిశ్రమలో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన మొట్టమొదటి సినిమా కూతురు కూడలు, దానికి శోభన్ బాబు గారు హీరో. ఆ తర్వాత వారితో కలిసి ఎన్నో చిత్రాల్లో విలన్గాను, అన్నదమ్ములుగాను, స్నేహితులుగాను నటించాను. ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయాం. మంచి నటుడు, మంచి క్రమశిక్షణ కలిగిన వాడు, మంచి పద్ధతి కలిగిన వాడు, అజాత శత్రువు. ఎవరికి ఏ చెడు తలపెట్టిన వ్యక్తి, ఏ చెడు అలవాట్లు లేని వ్యక్తి, సినిమా ప్రశ్నలు అటువంటి వాడు చాలా అరుదు. ఒక మంచి వ్యక్తిని కోల్పోయాం, మంచి నటుడిని కోల్పోయాం. ఏదన్నా మంచివాడు ఉంటే చెప్పండి అయ్యా. మీరందరూ కూడా ప్రశ్న ఎంతమంది ఉన్నారు. దానికంటే గొప్పవాడు ఏదన్నా ఉంటే చెప్పండి అన్నారు కూడా. ఐ లాస్ట్ ఎవ్రీథింగ్. నేను వీడికోసం ఉన్నాను మెడ్రాస్లో. నేను ఎందుకు వదిలిపెట్టలేదంటే మెడ్రాస్ వీడికోసం నా వాడు వీడు ఎరా ఎరా అనుకునే ఫ్రెండ్స్ వాడు ఒక్కడే ఉన్నాడు. వీడు వాడు నాకు ఇక్కడికి ఏం చేయట్లేదు. ఎందుకు ఉండాలో నాకేం అర్థం కావట్లేదు. సినిమా అంటే ఇంట్రెస్ట్ లేదు నాకు. వాడు ప్రతి స్టెప్ నా లైఫ్లో ప్రతి స్టెప్ నాకు నాకు గైడ్ చేశాడు. వాడు నా ఆస్తుల నుంచి వాడిని ప్రతి మించి నేను ఫాలో అయ్యాను. అంతకంటే నాకు లేదు. నేను నా మా ఫాదర్ని ఫాలో అవ్వలేదు, మా బ్రదర్స్ ఫాలో అవ్వలేదు. నాకు వీడు ఏదో అంతరాత్మ దేవుడిచ్చిన అన్నగారు, వీడు దేవుడిచ్చిన అన్నగారు వీడు. ఇట్లా సడన్గా ఏదన్నా ఎక్స్పెక్ట్ చేస్తే అనుకోవచ్చు. వీడు ఇంత మార్నింగ్ నిన్న కూడా మాట్లాడాం. ఇంకా నేను మీట్ అయ్యి 10 రోజులు అయింది రా, వస్తున్నాను. రేపు 2 వస్తున్నా, హైదరాబాద్ కొంచెం బిజీగా ఉన్నాను అన్నాను. ఇంకా ఎందురా, చక్కగా ఎంజాయ్ యువర్ సెల్ఫ్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ గ్రాండ్ చిల్డ్రన్ అని అంటూనే ఉన్నాడు. నాకు ఇవాళ మాటకి అర్థం కాక అసలు నేను ఇక్కడికి వచ్చేదాకా నేను కన్ఫర్మ్ కాలేదు అనుకున్నాను. నేను డైజెస్ట్ చేసుకోలేను నేను లైఫ్. నా ఫాదర్ పోయినప్పుడు అవ్వలేదు, మా మదర్ పోయినప్పుడు కూడా నేను షాక్ ఫీల్ అవ్వలేదు. నేను కూడా ఈ మధ్య 4-5 ఇయర్స్ ఇన్ హైదరాబాద్ షిఫ్ట్ అయ్యి, కానీ ఎప్పుడు వారి గురించి అనుకోవడం, ఎప్పుడో ఒక మధ్యలో 4 ఇయర్స్ ముందు మాట్లాడడం. ఈ మధ్య తరచు పాస్ట్ 2 వీక్స్ ఆయనతో మాట్లాడాలి మాట్లాడాలి అని అనుకోవడం. నిన్న రాత్రి చంద్రమోహన్ గారితో కూడా నేను మాట్లాడినప్పుడు చంద్రమోహన్ గారు అన్నారు, ఇవాళ మాట్లాడుతూ జయసుధ అలా అన్నారు. అండ్ మార్నింగ్ అడో ఇదంతా అసలు నమ్మలేకపోతున్నాం. అందాల నటుడు అని చెప్పుకునేవారు కదా తెలుగు ఇండస్ట్రీకి, దట్ ఈస్ ది టైటిల్. ఇప్పటికే అందంగానే ఉన్నాడు. అలాగే హీ స్టిల్ సో హ్యాండ్సమ్, హీ లుక్స్ వెరీ యంగ్. ఇంకా చట్టంతో చదునుగా ఉంది ఒక సినిమా చేశాను. అది ఒకే సినిమా అయినా చాలా క్లోజ్ అయిపోయారు ఆయన నాకు. సో లైఫ్లో ఎలా ఉండాలని ప్రతి ఒక్కొక్క ముక్క కూడా నాకు ఆయన చెప్పేవారు. సో హీ వాజ్ వెరీ యునో వెరీ గుడ్ వెల్ విషర్ ఆఫ్ మైన్. ఈరోజు ఆయన లేదని ఊహించుకోవడా లేకపోతున్నారు. చాలా సిస్టమాటిక్ ప్రిన్సిపల్ సంస్కారానికి ఈ మూడింటికి మరో పేరు శోభన్ బాబు గారు. అటువంటి వ్యక్తి ఇవాళ లేకపోవడం అంటే కేవలం వారి సంతానమే కాదు, వారి బంధువులే కాదు, వారి శ్రేయోభిలాషలు మేమందరం కూడా మాకు చాలా తీరని లోటుగా ఉంది. ఆడపిల్లలకి చాలా అడ్వైస్ ఇస్తారు సినిమా లేడీస్ అంటే, మీరు భవిష్యత్తులో చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా, మీరు ఫైనాన్షియల్గా చాలా జాగ్రత్తగా ఉండాలి అని అంత ఇదిగానో చెప్పి. ఆయనలాగా ఎవరు ఉండరేమో, ఆయనే ఈయన్ని చూసే చాలామంది ఈయన అడ్వైజెస్ అన్ని నేర్చుకున్నారేమో. ఒకసారి సర్పయాగం షూటింగ్ జరుగుతున్నప్పుడు డబ్బు సంపాదించడం ముఖ్యం కాదు, నువ్వు సంపాదించిన డబ్బు సంపాదించాలి, ఎందుకంటే మహాలక్ష్మి ఒకసారి వస్తుందిరా, దాన్ని ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టకండి అని మాలాంటి యంగ్స్టర్స్ అందరికీ ఎన్నో, ఇప్పుడు మురళీమోహన్ గారు కానీ చంద్రమోహన్ గారు కానీ వీళ్ళందరూ కూడా ఈరోజు మంచి పొజిషన్స్లో ఉన్నారంటే అన్నయ్య అడ్వైజ్ లేనండి. అనవసరంగా ఎవరి విషయాల్లో ఇంటర్ఫీర్ అవ్వరు. తన వర్క్ ఏమో తనవేమో, అలాగూ చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయి. తన వర్క్ తను అట్లాగూ ఇతరులని హర్ట్ చేయకుండా ఎంతో చక్కగా ఆయనతో షూటింగ్ అంటే హ్యాపీగానే ఉంటుంది మా అందరికీ, ఏ టెన్షన్ ఉండదు. అలాంటి మంచి వ్యక్తి ఇంత సడన్గా ఇట్లాగానంటే ఇప్పటికీ మేము నమ్మలేకపోతున్నాం అన్నమాట. సినీ రంగంలో ఉన్నత స్థాయిలో ఉండగానే ఆ రంగం నుండి హుందాగా తప్పుకున్న నటులు బహు అరుదుగా కనిపిస్తారు. అలాంటి నటులలో ఒకరు శోభన్ బాబు. శోభన్ బాబులోని ఈ సుగుణాన్ని చూసే కాబోలు ఆయన జీవిత చరిత్రకు పరుగు ఆపడం ఒక కళ అని పేరు పెట్టారు. ఆ నటునికి నివాళులర్పిస్తూ
అనుకో రాజువయ్యా.